చేయడానికి స్వామివారు అనుగ్రహించినందుకు వారికి అనేక విధాలుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఎస్కేపీవీవీ హిందూ హై స్కూల్స్ కమిటీ జ్యోతి వెలిగించమని చెప్తున్నారు స్వామివారు జ్యోతి ప్రకాశం చేయమని చెప్పు స్కూల్స్ కమిటీని ప్రారంభించడం జరిగింది బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో సనాతన హైందవ ధర్మానికి ఆనాటి ఆర్యవైశ్య ప్రముఖులు విశ్వంశెట్టి వెంకటరత్నం గారు ఇతర్చి ఈ మొత్తం 10 ఎకరాల ప్రాంగణం ఇక్కడ ఇది కాకుండా మరొక రెండు ప్రాంగణాలు కూడా ఈ కమిటీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి నేర్పించేందుకు సాధారణ విద్యతో పాటు ఈ విలువలను కూడా వారిలో పెంపొందించేందుకు ప్రాధాన్యతిస్తూ కృషి చేస్తున్నది ఈ క్రమంలో స్వామివారు ఈ రోజున ఆశీర్వదించడానికి వారు అంగీకరించినందుకు శ్రీ శరణులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఈ నియమాలన్నీ తెలిపి మమ్మల్ని నడిపిస్తున్న వారు డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ గారు కమిటీ పక్షాన వారికి కూడా అనేక విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తూ జగద్గురు
కాంచీ కామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరులు ప్రణామాలు సమర్పిస్తూ ఈనాడు వారు ఆంధ్రదేశంలో విజయయాత్ర చేస్తున్న సందర్భంలో మన ఎస్కేపీబీవి హిందూ హై స్కూల్స్ కమిటీ వారి పక్షాన వారి ఆహ్వానం మేరకు స్వామివారు తొలిసారిగా వన్ టౌన్లో ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. ఇది మీ అందరికీ కూడా గర్వకారణమైన విషయం. మనం అనాది ప్రపంచ ప్రఖ్యాతి కాంచడంలో అన్ని రంగాల్లో కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళారు. ఈ విషయం స్వామివారికి మనవి చేశాం మేము. ఎంతో చక్కగా మొట్టమొదట ఈ మహానగరంలో శాసనాల్లో చరిత్రలో శాసనాల్లో ఏమని ఉందంటే, ఈ మహానగరంలో వైశ్యులు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి ధార్మిక కార్యక్రమాలు, వారు ఎంతో వారు విద్యాదానం అన్నదానం కోసం వారు ఎంత కృషి చేశారు, యావత్ దేశంలో ఉన్న అన్ని క్షేత్రాల్లో అన్ని తీర్థాల్లో సత్రాలు నిర్మించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ విజయవాడకు చెందినటువంటి ఆర్యవైశ్య సమాజం వారు చేశారు అనే విషయాన్ని వారికి చెప్పి, అంతేకాదు శాసనాల్లో అందువల్ల ఈ విజయవాడకు వెచ్చవాడ పెచ్చవాడ అని పేర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ చేసినటువంటి వ్యాపారాలు, ఈ వ్యాపార సంబంధాలు ఇవాళ మనకి వాణిజ్య సంబంధాలతో దేశాలకి దేశాలకి మధ్య ఇక ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఒకరికొకరికి సంబంధం, విదేశీ మారక ద్రవ్యం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటామే, వాటన్నింటినీ గణనీయంగా సాధించడంలో ఈ విజయవాడ వర్తకుల యొక్క ప్రాముఖ్యం ఎంతో ఉంది. అంతేకాకుండా విజయవాడలో మొట్టమొదట సంస్కృత విశ్వవిద్యాలయం పెట్టారు స్వామి ఈ వైశ్యులు. చుండూరు వెంకటరెడ్డి గారు అనేటువంటి వైశ్య శిఖామణి, ఆయన గురువుగారు కాంచనపల్లి కనకాంబ గారి యొక్క ప్రేరణతో ఈ ఊళ్ళో త్రిలింగ విద్యాపీఠం అనే పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయం పెట్టారు. దానికి ద్రవిడ రాజేశ్వర శాస్త్రి గారు ప్రతి సంవత్సరం పరీక్షాధికారిగా వచ్చేవారు స్వామి. వచ్చి ఇక్కడ ఈ విజయవాడలో సంస్కృత మాణిక్య శాస్త్రి గారిని మొట్టమొదటి ఈ విజయవాడకి ఆ త్రిలింగ విద్యాపీఠంలో అధ్యాపకులుగా తీసుకొచ్చారు. అలాగ ఈ విజయవాడకి రావడం జరిగింది శాస్త్రుల వారు. అంటే ఆ రోజుల్లో మొట్టమొదట వైదిక ధర్మాన్ని పటిష్టంగా ఉంచడం కోసం వైశ్యులు చేశారు గొప్ప పని. ఆ తర్వాత ఇతరులు ఏవేవో చేశారు, అందరూ చేశారు, ఎవ్వరూ తక్కువ వారు కాదు. కానీ ముందు ఆదర్శంగా రోల్ మోడల్స్ అంటాను చూడండి, అది వైశ్యులు చేశారు ఆ పని. అలా చెప్పడానికి నీకెలా తెలుసు అంటే శాసనాలు చెప్తున్నాయి. అలాగా పూర్వీకులు పెద్దలు వేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇన్స్క్రిప్షన్లు ఎవిడెన్స్ వస్తున్నాయి మనకి. అందువల్ల ఆ విషయకంగా వీరు విద్యాదానాన్ని మొట్టమొదట అదిలో కూడా ఏ విద్య, మన వేదశాస్త్ర విద్యలు, సంప్రదాయ విద్యల్ని వారు త్రిలింగ విద్యాపీఠం అనే పేరుతో ఏర్పాటు చేశారు. ఏది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు, అప్పటికి మద్రాసు రాష్ట్రం మనకి వేరు పడలేదు. ఆ విధంగా అక్కడ ఎంతోమంది మహామహా పండితులు తయారయ్యారు, వేద పండితులు తయారు, శాస్త్ర పండితులు తయారయ్యారు. అక్కడితో ఆగలేదు ఆ చుండూరు వెంకటరెడ్డి గారు. ఆయన గనక సభలో ప్రవేశిస్తే అనేక మంది సంస్థానాధీశులు లేచి నిలబడేవారట అని మా గురువుగారు నాకు చెప్పారు, మాణిక్య శాస్త్రి గారు. నాయన, రెడ్డి గారు లోపలికి వస్తే సంస్థానాధీశులు నిలబడేవారు. అంటే వ్యాపారంలో అంత గొప్పగా ఆయన చేశారట. చేసి మొత్తం దేశవ్యాప్తంగా సంబంధాలు నెలకొల్పారు. తర్వాత అమ్మవారికి బంగారు కవచం ఇచ్చారు స్వామి, ఆమె స్వర్ణ కవచం అని ఇచ్చారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో స్వర్ణ కవచ అలంకారం వేస్తారు మొట్టమొదట. అది చుండూరు వెంకటరెడ్డి శ్రేష్ఠి గారిని దాని మీద రాసి ఉంటుంది కింద ఆ కవచం మీద. మా చిన్నప్పుడు చూపించేవారు, ఇదిగో చుండూరు వెంకటరెడ్డి శ్రేష్ఠి అని ఉంది చూడండి అని. ఆయన ఈ ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకున్నా ఆయనకు గుర్రపు సార్ట్ ఉండేది. అయ్యా రెడ్డి గారు మా ఇంట్లో పెళ్ళండి అంటే ఆయన గుర్రపు సార్ట్ మీద ఊరేగేవారు వధూవరులందరూ. ఆ రోజుల్లో ఈ కార్లు బళ్ళని లేవు. అలాగా వైశ్యులు ఈ ఊళ్ళో ఆరంభించారు రెడ్డి గారితో. ఆ తర్వాత మరి ఇక్కడ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం అని పెట్టి ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులందరికీ భోజనం పెట్టడం, విద్యా ఇప్పుడు మన ఇందాక కప్పకంత రామకృష్ణ గారు చెప్పినట్టుగా విద్యా సంస్థల్ని బ్రిటిష్ వారి కాలంలో మన హిందూ హై స్కూల్ అనే పేరు పెట్టింది వాళ్ళే. అందులో ఎన్టీ రామారావు గారు కూడా చదువుకున్నాడు. అలాంటి విద్యాదానం అని ముందు వేద విద్యలతో మొదలుపెట్టారు, ఆ తర్వాత అన్నదానం, ఆ తర్వాత ఈ స్కూల్స్ ఇవన్నీ పెట్టారు, అమ్మవారికి సేవ చేశారు. ఇంతే కాకుండా ఇప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం శివరాత్రి మరుసటి రోజున రథం అని ఉంది, ఇక్కడ కృష్ణాతీరంలో రథం ఉంది, ఆ రథోత్సవం వీరే జరుపుతారు. అన్ని దేవాలయాల్లో ఉన్న మూర్తుల్ని తీసుకొస్తారు ఒకరోజు, ఒక అధ్యక్షుల ఇంటి దగ్గర ఒకరోజు ఎదుర్కోవాలా, తర్వాత అయిపోయిన తర్వాత దొంగలదోపు ఉత్సవం అని చెప్పి రథోత్సవం అయిన తర్వాత దొంగలదోపు అంటారు, చోర సంవాదం అని పెడతారు. అది
వైష్ణవులు చేస్తారు, ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తారు. అది నేనే వెళ్ళి చెప్తూ ఉంటాను ప్రతి సంవత్సరం, ఎదుర్కోవాలి. అది కూడా రథోత్సవం చేస్తారు వైభవంగా ఈ ఊళ్ళో. ఇదంతా వైశ్యులు చేస్తారు, అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. అటువంటి ధార్మిక కార్యక్రమాలు అన్నింటినీ కూడా తరతరాలుగా చేస్తూ సమాజంలో అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుని ఈ దేశం యొక్క అభివృద్ధికి కృషిలో. అంతేకాదు, వీరు మన కాంచీపురంలో కూడా మనకు కోమట్ల సత్రం ఇవన్నీ ఉన్నాయి, అవన్నింటినీ కూడా నిర్మించడంలో. తర్వాత మంచి కంచి వరదరాజస్వామికి ఈ మధ్య అక్కడ పెద్ద సత్రం కట్టారు. ఇక్కడ వాళ్ళే మన వాళ్ళు అక్కడ ఇప్పటికీ కమిటీ అంతా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా సత్సంబంధాలు కలిగి ఉండి మన ధార్మిక చైతన్యాన్ని కలిగించడంలో. తర్వాత వీరిలో హైందవ ధర్మానికే కట్టుబడి ఉండే స్థితి ఉంది. మరొక ధర్మం వైపు వారు చూడరు, ఏ దేశం వెళ్ళినా సరే వాళ్ళ పిల్లల్ని అందే అందరూ కూడా. అలాగ వారందరూ కూడా మాకు జగద్గురు శంకరాచార్యులు వారు కంచి కామకోటి పీఠాధిపతులు మా దగ్గరికి రావాలి, మా కాలేజీకి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. మా ఈ సమకాలీన తరం వారిని, మా యువకుల్ని, మా యువతీ యువకులందరినీ కూడా వారు ఆశీర్వదించి ఉద్బోధించి మా అందరికీ వారి అనుగ్రహంతో ఇంకా మేము వ్యాపారాభివృద్ధి కలిగి మేము ఇంకా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసేందుకు మాకు బలమైన అనుగ్రహం మాకు కలగాలి, దానికి శ్రీచరణులు ఇక్కడికి రావాలి అని కోరుకున్నారు. దాని నిమిత్తంగా మిమ్మల్ని ప్రార్థించడం, మీరు రావడం జరిగింది. ఇప్పుడు మరి పూజా కార్యక్రమాన్ని, మీరు స్వస్తివాచన కార్యక్రమాన్ని చేసిన తర్వాత చివరిలో చెప్తాను. వృక్షయస్తబ్ధిష్టూర్ణం సర్వంగుహాయాం విభ్రాజతేషంది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయో యదయః. ప్రధానమైన వారు ఎవరైతే సంప్రదాయ వస్త్రాల్లో ఉన్నారో వారు కూర్చుని
మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సమాజం వారందరూ కూడా కంచికామగోడి పీఠం నిర్వహణలో ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లిలోని వేద పాఠశాలకు ఎంతో సహకరిస్తూ ఉన్నారు అక్కడ అనేక మంది వేద విద్యార్థులు చదువుకోవడానికి వారి ఎదుగుదలకు ఆ పాఠశాల నిర్వహణకు ఏ మాత్రం లోటు లేకుండా అంటే బ్రాహ్మణ భక్తి గోభక్తి ఇవన్నీ కూడా మనకి వైశ్యుల్లో చాలా ఉన్నాయి దేవతా భక్తి వారందరూ కూడా చాలా ఉత్తమమైన సంస్కారంతో ఈ విద్యా సంస్థలని నియమాలతో ఒక విలువల్ని పెంచే విధంగా నడుపుతూ ఉన్నారు మనకు తెలుసు కొల్లాయి గట్టితేనేమి మన గాంధీ కోమటై పుట్టితేనేమి అని గాంధీ గారు మరి పొట్టి శ్రీరాములు గారు ఇలాంటి వారంతా కూడా వైశ్య శిఖాముడులే వారందరూ కూడా ఎంతో సేవ చేశారు మన దేశానికి రాష్ట్రానికి అలాగే ఇప్పుడు మా గుండా గంగాధరరావు గారు మొట్టమొదటి స్వామివారిని పెదరావూరు వచ్చి పిలిచిన వారు వారే వారంతా కూడా ఇక్కడ చక్కగా ఏం చేస్తున్నారు అయ్యా పెద్దలు మీలో ఎవరో వారిని వచ్చి ప్రసాదం తీసుకోండి గారు ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజీ వచ్చారు సాషయ్య గారు మేడం గారు దంపతులు వారు సాషయ్య గారు ఎవరిని మరవలేదుగా లేదు ఎవరిని మరవకండి సాషయ్య గారు ఒకసారి తొమ్మంటారు సాషయ్య గారు ప్రిన్సిపాల్ గారు దంపతులు మేడం అందరూ కూడా ఇంకా మీ మీ స్థానాల్లో కూర్చోండి శ్రీనివాస్ గారు స్వామివారు శేషవస్త్రం ప్రసాదిస్తున్నారు గోపిశెట్టి మల్లయ్య గారు కూడా వేదిక మీదకి రావాలి ఒకసారి మాడుగుల వరప్రసాద్ గారు శేషయ్య గారు కోటల గారు జ్యోతి గారు స్వామివారు మల్లయ్య గారిని ఆశీర్వదిస్తూ శేషవస్త్రము ప్రసాదం అమ్మవారి ప్రసాదం అందజేశారు శ్రీనివాస్ గారికి కూడా శేషవస్త్రము ప్రసాదం అందజేశారు రామారావు గారు విజిఎస్ పబ్లిషర్స్ విజిఎస్ పబ్లిషర్స్ సేరన్ రామారావు గారు దంపతులు ప్రముఖ ప్రచురణకర్త విజిఎస్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కొన్ని వందలాది ఆధ్యాత్మిక బేతవోలు రామబ్రహ్మం గారి దేవీ భాగవతం పుస్తకాలన్నీ కూడా వీరే ప్రచురించారు ఈ కార్యక్రమానికి ఇది అవి బయటికి తీ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముందుంచి నడిపించినటువంటి వారు డాక్టర్ ధూళిపాల రామకృష్ణ గారు స్వామివారు వారిని మా తరఫున ప్రసాదం అలాగే స్వామివారు ఇస్తున్నారు మీకు ప్రసాదం ఇస్తున్నారు స్వామివారు రండి రామకృష్ణ గారు రండి అలాగే అలాగే ఇది ఇస్తారు మేడం గారు స్వామివారి యొక్క చిత్రపటాన్ని కామర్స్ లెక్చరర్ మేడం పేరండి వైష్ణవి బాలా త్రిపుర సుందరి గారు వారు స్వయంగా చిత్రించారు కామర్స్ లెక్చరర్ సెక్రటరీ గారు మల్లయ్య గారు రండి మల్లయ్య గారు వెళ్ళారా రండి శ్రీనివాస్ గారు రండి మనకి కార్యక్రమానికి మార్గదర్శనం చేసినటువంటి వారు డాక్టర్ ధూళిపాల రామకృష్ణ గారు శ్రీనివాస్ గారు రామ అటు చూడండి ఒకసారి అలానే ఒక నిమిషం గురువుగారు గారు విష్ణు పట్ల
నాగశంకర లక్ష్మీనారాయణ ఘనపాటి గారు ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ పక్షాన గురువు గారికి కూడా నమస్కారం చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు అడి చూడండి. వీరిరువురు మన పాఠశాలకు స్వామి గురువు గారు రామకృష్ణ గారు మన పాఠశాలకి సహకారంగా ఉంటూ మీ ఆశీస్సులు వారి ద్వారా మాకు అందుతున్నాయి. వీరందరూ కూడా మన కమిటీ సభ్యుల యొక్క శ్రీమతులు వారు. అంతా కూడా వీరు ధార్మికంగా చూంటూ చక్కటి కార్యక్రమాలు నిత్యం లలితా సహస్రనామ పారాయణ అవన్నీ కూడా చేస్తూ మండళ్ళుగా ఏర్పడి ప్రత్యేకంగా ఇక్కడ కన్యకా పరమేశ్వరి అన్నదాన సత్రం ప్రత్యేకించి చాలా విశాలమైనటువంటి భవనం, అలానే ఇక్కడ గొల్లపూడిలో అయ్యప్ప స్వామి దేవాలయం కూడా నిర్వహిస్తున్నారు. ఆంధ్రదేశంలో ఇక్కడ ఆంధ్ర అయ్యప్పగా ఇక్కడ శబరిమలయ్యగా ప్రసిద్ధి దూరంగా ఉండండి. ఆంధ్ర శబరిమలయ్యగా ప్రసిద్ధి పొందింది గొల్లపూడిలో అయ్యప్ప స్వామి దేవాలయం. దాని కూడా మా శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో అది కూడా జరుగుతున్నది. ఇలా అలానే ఇక్కడ ఈ కాలేజీకి మరొక విశేషం, ఈ కాలేజీకి అనుబంధంగానే ఇక్కడ ఈశాన్య భాగంలో ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉన్నది. ఇక్కడ ఈ ఎస్కేపీవి హిందూ హై స్కూల్స్ కమిటీనే ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని కూడా నిర్వహిస్తుంది. కొనకళ్ళ విద్యాధరరావు గారు, వీరు కూడా వ్యాపారవేత్త, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులండి. ఇప్పుడు మీకు సమర్పించారు. వీరు ఇక్కడ విజయవాడలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా విజయాధరరావు గారు ముందు నిలబడి చేస్తారు కార్యక్రమం. ఆర్యవైశ సంఘ ప్రముఖులు జాగ్రత్త, విశాలంగా పట్టండి అమ్మా, జాగ్రత్తగా. ఇంకా కొంచెం లిమిట్ చేయండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. శాస్త్రి గారితో ఆఫ్ చేసేయండి. ఇంకా ఆఫ్ చేసేస్తాం, ఇంకా అయిపోయింది. ఇక ఆఫ్ చేసేసాం, అయిపోయింది. ఇంతే, ఇంక ఇక్కడతో ఆఫ్ చేసేసాం, అయిపోయింది. అందరూ అదే అక్కడ అక్కడ అందజేస్తాం. ఇంకా ఆపేస్తాను, ఒక చెప్తాను. అవునవును, అలాగే అలాగే. వీరు చలువాది మల్లికార్జునరావు గారు, ఈ ఇంజనీరింగ్ కాలేజీకి వ్యవస్థాపకునికి భూరి విరాళం ఇచ్చినటువంటి వారు. పెరుమాకలో వైష్ణవ దివ్యక్షేత్రాన్ని పూర్తిగా ప్రతి రూపాయి వారి ఖర్చుతోనే నిర్వహిస్తున్నారు మహాదాత. ప్రత్యేకించి వైష్ణవ స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని పరిపూర్ణంగా వారి హస్తాలతో, అలానే ఈ విద్యాలయానికి కూడా భూరి విరాళం. ఇంకా దయచేసి ఆపండి, ఇంకా ఇబ్బంది అవుతుంది మళ్ళీ స్వామివారికి. ఇంతవరకు ఆపేసేయండి, ఎందుకంటే స్వామివారు మాట్లాడే సమయం ఆయా తగ్గిపోతుంది. అది వారి సమయం. మళ్ళీ మనం స్వామివారి యొక్క ఆశీస్సులు వారికి చెప్పుకోవాలి. భారత్ షామియానా హౌస్ పేరుతో వీరు చాలా రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందినటువంటి సంస్థ, షామియానా సప్లయర్స్ ఇవన్నీ కూడా. సార్ ప్రిన్సిపల్ గారు, ఇంకా దయచేసి ఇక్కడ ఆపండి ప్రిన్సిపల్ గారు. తొందరగా రండి, దూరం దూరం. మణికంఠ గారు వస్తున్నాను, అలాగే
వారి చెప్పకర్ల వారు స్వామివారికి చాలా ప్రియమైన శిష్యులు జంజాల శంకర్ గారు. అందరి గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తెనాలి పెదరావూర్ వచ్చేసి ఇక్కడికి రాక గురించి విజ్ఞాపనం చేసి వివరాలన్నీ చెప్పి వెళ్ళారు. భారతదేశంలో ఇలాంటి సేవా సంస్థల ద్వారా వెనకబడిన వాళ్ళకి ఒక పురోగతి జరుగుతుంది. అనేక కారణం చేత వెనకబడి ఉన్న వాళ్ళకి ఒక సహాయము, ఒక విశ్వాసము, ఒక ప్రోత్సాహన కలిగించటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో. సమాజంలో మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? నాకు తెలివి ఉంది కానీ డబ్బు కట్టలేను, నా ప్రతిభని గుర్తించే వాళ్ళు ఎవరు, నా పరిశ్రమని ప్రోత్సహించేవారు ఎవరు, నా మంచి మనస్తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు అని ఒక తపన ఉంటుంది సమాజంలో. అలాంటి తపన ఉన్నప్పుడు ఇలాంటి సంస్థల ద్వారా మంచి వాళ్ళని ప్రోత్సహించటం అనేది, అవసరం ఉన్నవాళ్ళకి సహాయం అందించటం అనేది చాలా అవసరమవుతుంది. సహాయం అందించటం అనే పేరుతో ఒక గొప్ప సంస్కృతి నుంచి వారిని దూరం చేయకుండా సహాయం అందించటం అనేది కూడా చాలా ముఖ్యమవుతుంది. తాత్కాలిక లాభాలు శాశ్వతమైన విషయంలో లోపం కలిగించకుండా ఉండాలి. లోభాన్ని, ప్రలోభాన్ని ప్రోత్సహించకుండా ఉండాలి. సామాన్య మానవుల్ని, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల్ని ప్రచారం ద్వారా ధర్మం నుంచి, సనాతన ధర్మం నుంచి దూరం చేసే విషయం కూడా పాతకాలంలో ఒక అడ్మినిస్ట్రేషన్కి, ఒక శాసనానికి పరోక్షమైన మద్దతుగా అనుకున్న కాలం ఒకటి. పరోక్ష ప్రియాజవిహి దేవా అని చెప్తారు. అంటే ఈ దేశాన్ని ఒక నిర్వహణ, ఒక 500 ఆఫీసర్లు మాత్రం కూర్చుని, విదేశం నుంచి వచ్చిన ఆఫీసర్లు, దీనికన్నా పెద్దగా ఉన్న గాంధార్ వరకు ఉన్న, బర్మా వరకు ఉన్న, శ్రీలంక వరకు ఉన్న అప్పటి పెద్ద భారతదేశాన్ని నిర్వహణ చేశారు, చేయగలిగారంటే దాంట్లో వారు ఒక ఉపాయమే అనుసరించినారనేది కాదు. మంచి విధంగా మనం చెప్పుకుంటాము, దీనాన్ దానేన జయతి అని రాముల వారి గురించి అనేక స్తోత్రాలు చెప్తూ వీరిని ఈ విధంగా జయించారు అని చెప్తాం. శీలం ద్వారా కొందరిని, వినయం ద్వారా కొందరిని,
దానం ద్వారా కొందరిని ఆయన జయించారు, ఆకర్షణం చేశారని. దాంట్లో సహాయం అనేదే భావార్థంగా ఉంటుంది, కానీ ప్రలోభనం ఉండదు. రాముల వారి రాజ్యానికి ఈ కొత్తగా 2-3 శతాబ్దాల క్రితం జరిగిన విషయానికి కొంచెం తేడా. అలా ఇంటి పెద్ద దేశాన్ని ఒక అడ్మినిస్ట్రేషన్ చేయటానికి, ఒక వ్యాపార రీతిగా ఇంకా బలం తీసుకురావటానికి ఇంకా అలా అనేక ఉద్దేశాలు ఉన్నప్పుడు, ఇలాంటి ఒక హిందూ స్కూల్ అనే పేరుతో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ అనేది ధర్మంలో ఉంటే మంచిది, అది ఎక్కువ ఉంటే మంచిది. ధర్మంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మంచిది, అది వ్యాపారంలో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటప్పటికీ ఇంట్రెస్ట్ రేట్ కుసీదం, ఎత్ కుసీదం అప్రదత్తం అంటారు. ఇది వ్యాపారంలో అంటే స్థిరత్వం లేనప్పుడు, సమాజంలో ఐకమత్యం లేనప్పుడు, ఒకవైపు వ్యాపారం మంచిగా జరుగుతున్నట్టుగా కనిపించినా ఆ వ్యాపారం యొక్క అనే దాని యొక్క ధర్మంలో కూడా మార్పు వచ్చేస్తుంది. అంటే పబ్లిక్ అంటే సమాజ న్యాయం మంచిగా ఉన్నప్పుడే అన్ని వృత్తులు బాగుంటాయి. సమాజ న్యాయం సరిగా ఉన్నప్పుడు విద్యాపరంగా పండితులు తయారవ్వటం కానీ, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కరణం మున్సీఫ్ నుంచి ప్రారంభించి పెద్ద అధికారులు తయారవ్వటం కానీ, చిన్న పండు వ్యాపారము, తిండి వ్యాపారము, ఉప్పు పప్పు, వెండి బంగారము, వస్త్ర కొట్లు, ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్టు అని వ్యాపార రంగం కానీ, సర్వీస్ సెక్టార్ చిన్న పచ్చికలు సరిచేసేవారి నుంచి ప్రారంభించి బ్రిడ్జులు వేసేవాళ్ళు, ఏ సర్వీస్ అయినా సరే ఆ రోజులలో ఉండే రైతులు కానీ, ఈ రోజుకి ఉండే స్కిల్డ్ లేబర్ కానీ, ఏ సర్వీస్ సెక్టార్ కానీ అన్నీ మంచిగా ఉండాలంటే సామాన్య న్యాయం అనేది సరిగా ఉండాలి. నీళ్ళు, నీడ, నేల, ఆరోగ్యము, భద్రత, ఆత్మవిశ్వాసం, ఆ కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా దాంట్లో ఒక స్థిరత్వం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే స్టెబిలిటీ అని లౌకికంగా మనం అనుకున్నప్పుడు, సమాజ స్థిరత్వం, సర్కారు యొక్క స్థిరత్వం అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతుంటాం. ఈ స్వతంత్ర భారతంలో 1947 తరువాత ఉండే భారతంలో, అంటే పెద్ద భారత అఖండ భారత యొక్క పెద్ద భాగంలో మనం ఉన్నాం. ఈ భారతంలో మనం ఈ విషయాన్ని చర్చిస్తున్నాం. కానీ సమాజ స్థిరత్వం అనేది ధర్మం మూలాన ఉంటుంది. పేదవాళ్ళు, డబ్బు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అనే వ్యత్యాసాలు ఎప్పుడూ ఉన్నాయి. కానీ అది ద్వేష కారణంగా మారకుండా పరస్పర ప్రేమ చేత, దాన ధర్మాలు చేత, పరిశ్రమ చేత, ఆత్మవిశ్వాసం చేత, ఏతి జీవంతమానంద నరం వరుష శతాలపి, నాకు కూడా మంచి రోజులు వస్తాయి అని ఒక నమ్మకం చేత, ఈ ధర్మం పట్ల విశ్వాసం కారణం చేత ఈ దేశంలో ఒక స్థిరత్వం ఉంది. అది ఆ దేశం వల్ల కానీ ఈ దేశంలో ఆ స్థిరత్వం రాలేదు. అంటే సర్కార్ చెప్పేదాని కారణం మాత్రం కాదు, ఉపదేశాల వల్ల ఇక్కడ స్థిరత్వం ఉంటుంది, ఆదేశాల వల్ల కాదు. అలాంటి ఉపదేశాలు వేదాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి, పురాణాలు చెప్తున్నాయి, ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, స్మృతులు చెప్తున్నాయి, స్థల పురాణాలు చెప్తున్నాయి. ఇంటి ఇంటికి 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు మునుపు ఉన్న పెద్దవాళ్ళు చేసిన దాన ధర్మాలని గుర్తిస్తూ ఐతిహాసిక కథలు
మండలానికి ఉండే ఆ ప్రదేశానికి సంబంధించిన ఐతిహాసిక కథలు ధర్మంలో ఒక శ్రద్ధని కలిగిస్తాయి. ఈ దేశంలో మా పూర్వీకులు సత్రం కట్టారు, మా పూర్వీకులు గోశాల చేశారు, మా పూర్వీకులు రాత్రిపూట భోజనానికి ఏర్పాటు చేశారు, ఇంకా అనేక ధర్మాలు చలివేంద్రాలు నడిపారు. వసంత మాధవ పూజ అని చేస్తారు కొన్ని అగ్రహారంలో. ఈ చలివేంద్రం ప్రారంభానికి వసంత మాధవ పూజ అని చేసి ఈ విసర్కన్న ఇది ఇదన్నీ ఇస్తారు, బ్రాహ్మణులకి ఇస్తారు. అందరికీ కూడా ఆ రోజు నుంచి 2 మాసాలు ఈ నీరు, మంచి నీరు కానీ మజ్జిగ కానీ దాన్ని ఇప్పిస్తారు. అది కొన్ని అగ్రహారంలో కావేరీ తీరంలో ఉంటుంది. ఇక్కడ ఉంటాయి అది అది ప్రపా సన్నివేశ. అలా మంచినీరు కావాలి. మంచినీరు మనుషులకు మాత్రమే కాదు, శుద్ధ అపశుప్రపాణే పిబంతి అని గోసూక్తంలో ఋగ్వేదంలో మంచినీరు ఆవులకు కూడా దొరకాలి. ఇప్పుడు మనుషులకి 10 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టి వాళ్ళందరికీ కూడా అంటే తీర్థము దేవతల మందిరంలో శ్రద్ధగా తీసుకుంటారో లేదో ఇది డబ్బు కొని నీరు తాగవలసిన పరిస్థితి అలా మారింది. అలా ఉన్నప్పుడు మంచినీరు ఆవులకు కూడా మంచినీరు కావాలి అంటే అంటే భారీ ఎత్తున ప్రజాసామాన్యానికి ఉపయోగపడే విషయాలు కూడా. ఆ రోజుల్లో చెరువు గుంట కట్టారంటే ఆ చెరువు గుంటల్లో మెట్లు ఒకవైపు ఉంటాయి, అది మనుషులు దిగి నీళ్లు పట్టుకురావటానికి బిందెలు తీసుకుపోయి అది అక్కడ ఏదైనా అశుభ్రంగా ఉంటే శుద్ధం చేసి పట్టుకొస్తారు. ఇంకొక వైపు ఆవులు దిగి నడిచి వెళ్ళే దానికి స్లోప్ లాగా ఒకటి ఉంటుంది. అంటే ఆ రోజు యొక్క ఇంజనీరింగ్, ఆ ఇంజనీరింగ్లో నేడు ఆటోమేటిక్ ఉండవచ్చు, సులభంగా కావచ్చు, కానీ ఉద్దేశ్యం అనేది సెటిల్డ్. ఈ దేశంలో అందరికీ మంచిది చేయాలి అనే ఒక ఉద్దేశ్యంలో మార్పు అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మార్పు లేదు. ఇప్పుడు మనకు అవగాహన కానీ సమయం కానీ తక్కువ ఉంటుంది, కానీ అభిప్రాయంలో ఉద్దేశ్యంలో ముందు నుంచే ధర్మం అనేది ఈ దేశంలో ముఖ్యంగా భావింపబడి అందరూ చేస్తున్నారు. ఈ దేశంలో ఒక సమైక్యత అనేది కావాలి. ఈ సమైక్యత అనేది విచారంలో కావాలి. సంచారంలో ఇప్పుడు వస్తున్నది, హైవేస్ ఇవన్నీ వస్తున్నాయి సులభంగా. గోదావరి నుంచి కృష్ణాకి వస్తున్నారు, కృష్ణా నుంచి రాయలసీమకి వెళ్తారు, అవన్నీ ఉంటాయి. కానీ విచారంలో మన చట్టాలు అనేది శాస్త్రానికి ఇంకా దగ్గరికి రావాలి. రోజులు మనం చూస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో ఈ స్వతంత్రం మనకు వచ్చిందో ఆ ఉద్దేశాన్ని మనం పొందామా, ఆ లక్ష్యాన్ని మనం చేరుకున్నామా అంటే అది ఒక ప్రశ్న విషయంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో మనం ధర్మాన్ని ప్రచారం చేయటానికి బ్రిటిష్ ప్రభుత్వం సమయంలోనే చేయబడిన ఇలాంటి సంస్థలకి అవసరం స్వతంత్ర భారతంలో కూడా ఉన్నది. ఇది కాలాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇది పరిస్థితి యొక్క అవసరము. అలా ఉన్నప్పుడు ఈ దేశంలో అందరూ మంచిగా ఉండటం, అందరూ కలిసి ఉండటం అనేది ప్రజాసామాన్యంలో ముఖ్యమైన విషయము. ఇంత పెద్ద ఒక ప్రజాతంత్రంలో మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాహ అంటారు మంత్రంలో. జానరాజ్యం, ఈ జానరాజ్యంలో 130 కోటి ఈ జనాభా ఉండే ఈ దేశంలో ఈ ధర్మం అనేది ఇంకా విస్తృతంగా ప్రచారం చేయబడాలి. దానికి అందరూ కూడా సహకరించి ఇలాంటి విద్యా సంస్థల్ని చేయాలి. అంటే మన దేశాన్ని ఇంకా విదేశీయులు చూస్తూనే ఉన్నారు. చూస్తున్నారంటే ప్రేమగా చూసే వాళ్ళు చూస్తారు, గౌరవంగా చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు, ప్రేమ గౌరవం తప్పించి ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు, ఇంకా అశ్రద్ధగా చూసేవాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు ఈ దృష్టి దోషం లేకుండా ఈ దేశాన్ని కాపాడాలంటే
దృష్టిదోషమంటే మంచిది చేస్తే దృష్టిదోషం చేస్తారు మన హిందూ సాంప్రదాయంలో. ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆ దృష్టిదోషాలు కూడా ఉంటాయి. ఈ దృష్టిదోషాలన్నీ లేకుండా ఈ దేశంలో దేశభక్తి, దైవభక్తి, మాతృపితృభక్తి, సమాజంలో ప్రేమ ఇవన్నీ ఉండటానికి అందరూ కూడా ధర్మ ప్రచారాని కోసం కాస్త సమయాన్ని ఇవ్వాలి. వ్యక్తిగతంగా వారి వారి ఆత్మోద్ధరణ కోసము నామజపం చేయటం కానీ, ప్రార్థనా శ్లోకాలు చెప్పుకోవటం కానీ, గుడికి వెళ్ళి నూనె ఇచ్చి పూలు ఇచ్చి రావటం కానీ, పసుపు కుంకుమాలు ఇచ్చి రావటం కానీ, అలా వ్యక్తిగతమైన మైక్రో చారిటీ, మైక్రో ఫైనాన్స్ లాగా మైక్రో చారిటీ, అందరూ కూడా ఎక్కువ మెంబర్షిప్, మహారాష్ట్ర తీసుకుంటే 40,000 మెంబర్షిప్, కోఆపరేటివ్, షుగర్ మిల్లు ఇవన్నీ ఉంటాయి. అలా ఒక గుడికి 100 మంది మెంబర్షిప్, ఒక పెద్ద గుడికి ఇంకా 1,000 మంది మెంబర్షిప్, అలా వర్షిప్, మెంబర్షిప్, స్కాలర్షిప్, ఆ మూడు కూడా మనలో చాలా ఉండాలి. వర్షిప్ భక్తి చేయటం, మెంబర్షిప్ అంటే అందరూ కలుసుకోవాలి. ఒక సమయమే కాకపోయినా, ఒక సమయం కాకపోయినా ఏదో ఒక ట్రెండ్లో వాళ్ళు షిఫ్ట్ ఏదైనా వేసుకునేనా, అంటే మనం కంచిపీఠం వచ్చిన కొత్తల్లో ఒక వారం రోజుకి ఒక్కొక్క భక్తులకి ఈరోజు వచ్చి ఈ బాలస్వామిని కలిసి వెళ్ళారని పెట్టారు శివాస్థానంలో మనం ఉన్నప్పుడు. కర్నూలుకి వచ్చే ముందు సోమవారం ఆయన వచ్చి చూసిపోతారు, మంగళవారం ఇంకొక ఆయన వచ్చి చూసిపోతారు, బుధవారం ఒక ఆయన వచ్చి చూసిపోతారు. వాళ్ళ పని అంటే ఏం లేదు, మామూలుగా ఆ రోజు వచ్చి కలిసి వెళ్ళాలి. అది అలా అందరూ కూడా ధర్మ విషయంలో సమయం ఇవ్వాలి. వారి యొక్క తెలివితేటల్ని, సామర్థ్యాన్ని, అది ఇంజనీరింగ్ శక్తి కావచ్చు, ఫైనాన్స్ శక్తి కావచ్చు, ప్లానింగ్ శక్తి కావచ్చు, కోఆర్డినేషన్ శక్తి కావచ్చు, ఏదైతే వాళ్ళ యొక్క అనుభవాలు ఉన్నాయో, ఎక్స్పీరియన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ధర్మ ప్రచారం కోసం ఇవ్వాలి. సంపదలు ఏదైతే ఆ రోజుల్లో పెద్ద పెద్ద దాతలు ఇన్ని సత్రాలు పెట్టారు కనుక ఈ భూమి అన్నీ కొనవలసిన అవసరం చాలా వరకు లేదు. అంటే వాళ్ళు భూమి, పాత బిల్డింగు అన్నీ కూడా బాగానే కట్టేశారు. కొన్ని చోట్ల చూస్తే రాతి బిల్డింగ్ అన్నీ కూడా కట్టారు. అలా వారు ఆ రోజుల్లో ఎక్కువ ఖర్చు పెట్టి 100 సంవత్సరాలకు ఉపయోగపడే బిల్డింగ్ అని కూడా కొన్ని చోట్ల, ఇప్పుడు దట్టూరు అలా కొన్ని చూస్తే అక్కడ మంచి బిల్డింగ్ అన్నీ, కన్యకా పరమేశ్వరి గుడి అన్నీ బాగా కట్టారు. అలా పాత సత్రాలన్నీ కూడా బాగా కట్టారు. అందుకని మన ధర్మాన్ని ప్రచారం చేయటంలో వైశ్య సమాజం అనేది గొప్ప పని చేస్తున్నది. అనేక అన్న సత్రాలు, ఈ అన్నం అనేది ముఖ్యంగా చెప్పబడింది, అశనాయా పిపాసే అంటారు, ఆకలి దాహం ఈ రెండూ లేకుండా చేయటంలో, అంటే ఆ పెద్ద దానం కింద చెప్పబడింది, పెద్ద రోగం కింద అశనా పిపాస చెప్పబడింది. ఈ అన్నదానం విషయంలో భారీ ఎత్తున వైశ్య సమాజం వాళ్ళు అక్కడక్కడ పొలాలన్నీ రాసిపెట్టి ఈ అన్న ప్రసాదాలు అక్కడక్కడ ఇవ్వటానికి ఏర్పాటు చేశారు. అలా గోదానంలో కూడా దోసంరక్షణలో బాగా చేస్తున్నారు. అలా విద్యారంగంలో కూడా అనేక స్థలంలో చేస్తున్నారు. ఇప్పుడు చాలా అవసరాలు కూడా ఉన్నది కనుక అందరూ కలుసుకోవటం కూడా అవసరమైంది. వేస్టేజ్ లేకుండా, రిపీట్ చేయకుండా, జామితా దోషం లేకుండా పౌనరుక్త్యం అంటారు. అలా ఒకరు చేసిందే ఇంకొకరిది కాకుండా అందరూ కూర్చుని కలిసి ఎక్కడ అత్యవసరాలు ఉన్నాయి, ఎక్కడ అవసరాలు ఉన్నాయి, ఎక్కడ తర్వాత కూడా చేసుకోవచ్చు అనే విషయాన్ని దిశానిర్దేశం 10 మందితో కలుసుకుని తీసుకుని, మన సంస్కృతి అనేది కూడా మన దేశ వికాసానికి అవసరం. డబ్బు అనేది అవసరమే, కానీ డబ్బుతో పాటు ఐశ్వర్యంతో పాటు అన్ని ఐశ్వర్యాలు ఉండాలి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీ అంటాం. అలా అంటే వరుళ్ళకి లక్ష్మీలు దొరకటంలో కూడా ఇప్పుడు అవసరాలు చాలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు
ఈ సోషల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అని చాలా ఉన్నాయి. ఈ సోషల్ ఇంజనీరింగ్లో కూడా రేషియో మెయింటైన్ చేయటం కానీ నూతనమైన యుగంలో కాస్మాపాలిటన్ సొసైటీలో వారి వారి కమ్యూనిటీ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటంలో ఈ మీడియా యొక్క అంటే మన ప్రింట్ కానీ మన ఎలక్ట్రానిక్ మాధ్యమాలు కానీ మనం సరిగా వాడుకొని మన ధర్మాన్ని మన ఆచారాలని ఈ వంశం తరతరగా వస్తున్న నమ్మకాలన్నీ కూడా పెట్టుకుని ఈ దేశం అనేది భారతదేశం అనేది ధర్మంతో కూడిన దేశంగా ఉండటానికి ధర్మమే ఈ దేశంలో ప్రధానమని ఉండటానికి ఈ దేశమే ధర్మం చెందిన దేశంగా అవ్వటానికి ఈ వైశ్య సమాజం అనేది ఇక్కడ ఉండే వైశ్యులు కానీ అక్కడ ఉండే వైశ్యులు కానీ అందరూ కూడా కలుసుకుని అంటే మన దేశంలో వ్యాపారంలో ధర్మం అనేది ఉంటుంది. ధర్మం అనే దాంట్లో వ్యాపారం అనేది ఉండదు. మన దేశంలో అంత గొప్ప దేశం మన దేశం అనేది. అందుకని ఆ ధర్మబద్ధమైన ఈ జీవిత విధానానికి అనుకూలమైన చట్టాలు అంటే సురక్ష, సమానత్వం, స్వాతంత్ర్యం, ఐకమత్యం ఇవన్నీ మంచి మాటలే. ఈ మంచి మాటలతో పాటు మంచి విషయాలే. ఆ విషయాలతో పాటు ఈ ఆర్ష సంస్కృతిని కూడా గౌరవించే ఆచరించే ఒక మంచి వ్యవస్థ కూడా దానికి చట్టానికి చట్టం కూడా దానికి సహకరిస్తూ ఈ చట్టము శాస్త్రము సమాజము ఈ వీటి మధ్యలో సరైన అవగాహన ఉండి అంటే సమాజం ఇది మంచిది అనుకుంటే ఒక సమయంలో తర్వాత 10 సంవత్సరం అయిన తర్వాత ఇది సహజం అండి అంటారు. ఇదేం మీరేదో పాత రోజుల్లో ఉన్నారు ఇది సహజం అంటారు. శాస్త్రం అనేది పుస్తకాల్లో ఉంటుంది గొప్ప పండితులు చెప్పుకుంటారు. చట్టం ఆ సమయంలో ఎలా ఉంటుందో ఆ సమయం సందర్భాన్ని బట్టి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప సంస్థలు పెద్ద చోట్ల ఇంత విస్తృతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఈ రోజుల్లో జరుగుతున్నాయి. అలా విద్యా సంస్థలకి ఇలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం ఇది సెలవుల రోజుల్లో శనివారం ఆదివారంలో అలాంటి సమయంలో ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఇలాంటి భవనాలు కానీ ఇలాంటి ప్రాంగణాలు కానీ మంచి మంచి కార్యక్రమాలని జరుపుతూ అందరికీ కూడా ఎవరికి ఇలాంటి అవకాశం లేదో వారికి కూడా ఇంక్లూసివ్ గ్రోత్ అలా అందరికీ కూడా ఈ ధర్మశ్రద్ధ కలిగే విషయంలో అందరికీ కూడా ధర్మంతో వారి వారికి ఉండవలసిన శ్రద్ధ స్నేహానికి ఈ సంస్థ ఈ ప్రాంగణం ఈ భవనాలు కూడా ఉపయోగకరంగా ఉండి తద్వారా ఏ ఉద్దేశంతో మహాసంకల్పంతో మీ పూర్వీకులు ఈ గొప్ప సంస్థని స్థాపించారు 100 సంవత్సరాలకు పైన అయినా 1865 ఏదో లేదు 65 అనేది కొత్త బిల్డింగా 6 అదికి వచ్చారు అది అది 1906 నుంచి వస్తున్న ఈ సంస్థ మంచి సేవని విజయవాడ ఇక్కడ మంచి సంస్థగా ఈ విషయం ఇక్కడ పక్కన ఉండే పరిసర ప్రాంతానికి కూడా సహకరిస్తూ మన ధర్మం అనే విషయం అనేది అందరికీ ఉపయోగపడే విషయం. ధర్మం అది విద్యకు ఉపయోగపడుతుంది, మంచి అడ్మినిస్ట్రేషన్కు ఉపయోగపడుతుంది, మంచి ట్రేడు ట్రెడిషను టెక్నాలజీ ఆ మూడు మన దేశంలో దగ్గర దగ్గరికి పనిచేయాలి. అలా ఈ వ్యాపార సంస్థ అనేది కూడా మంచిగా వచ్చి వ్యాపారము పెరగాలి, తద్వారా ధర్మము పెరగాలి. బిజినెస్ అండ్ చారిటీ అలా చారిటీ ఇవన్నీ పెంచారంటే ఆ రోజుల్లో పడవల్లో వెళ్ళి వ్యాపారం చేసి ఏదో అప్పుడు ఉండే సాధనాల్ని పెట్టుకుని వ్యాపారం చేసి ఇంత పెద్ద గొప్ప సంస్థల్ని ఇక్కడ కానీ చెన్నైలో కొల్లా కన్నయ్య శెట్టి వాళ్ళు కానీ వాడు కాలేజీ అన్నీ పెట్టారు వాళ్ళు ఇప్పుడు అలా అనేక సంస్థలని పెట్టారు. ఈ
సంస్థలు కూడా శ్రీశైలంలో బాగా చేస్తున్నారని చెప్పి విన్నాము. ఇట్లా ఈ ధర్మాలన్నీ ఎక్కువ జరిగి తద్వారా మన దేశంలో ఒక సుభిక్షము మంచి విలువలకి మంచి స్థానములు అంటే విలువ అనేది కొనటంలోనే విలువ అనేది కాకుండా మంచి గుణంలో కూడా విలువల్ని మనం పెంచి తద్వారా సురక్షితమైన సమాజము భద్రమైన సమాజము భవ్యమైన సమాజము భారతీయ సమాజము అలాంటి భక్తిపూర్వకమైన సమాజ నిర్మాణంలో ఈ గొప్ప పాత్ర వహిస్తున్న వైశ్య సమాజం మళ్ళా మళ్ళా ఇలాంటి ఉత్తరోత్తర మంచి కార్యక్రమాలను చేసి ధర్మానికి ఈ దీనికి కూడా దగ్గరగా ఉండి ఈ ఆదర్శమైన సంస్థగా ఉత్తరోత్తర మంచిగా రావాలని ఇక్కడ పక్కనే కొండ పక్కన కనకదుర్గమ్మ వారు సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ దివ్య క్షేత్రాలన్నీ ఉన్నాయి. కృష్ణాతీరంలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భము, తెప్పోత్సవం రేపు జరగబోతుంది. అలా పూర్ణిమ చైత్ర పూర్ణిమ అనేది ఒక జైత్ర పూర్ణిమగా ఇలాంటి మంచి పనిలో చైత్రయాత్ర అలాంటి చైత్ర పౌర్ణిమ అనేది చైత్ర పౌర్ణిమగా అందరికీ ఉండి శ్రేయో భూయాత్ సకల జనానాం అని చెప్పి మన ధర్మాన్ని ఇప్పుడు చేయటంలో ఆసక్తి అందరికీ ఉంది, శక్తి కూడా ఉంది. ఏ విధంగా చేయాలని మార్గదర్శనం అవసరమవుతుందని అనుకుంటున్నాము. ఆ విషయంలో ఈ దాతలందరూ కూడా వారు చేస్తున్న ధర్మ ఉద్దేశాన్ని ఒక మంచి వాళ్ళతో తెలుసుకుని తద్వారా దీంట్లో ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయో దాన్ని గుర్తించి, ఇప్పుడు మేము గుడి ఇక్కడంతా ఎక్కువ కట్టడం లేదు, అస్సాంలో సిక్కింలో ఇప్పుడు అందమాన్లో గోవాలో కట్టాము, అట్లా పంజాబ్లో కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ అక్కడ గుడి కట్టడం విషయాలు అక్కడ దూర దూర దేశంలో బార్డర్లో. ఇక్కడ దక్షిణ దేశం అని వచ్చినప్పుడు వేద విద్యాలయము వేదంలో కూడా ఉచ్చ శిక్ష భాష్యం శాస్త్రాలు అలా ఇక్కడ ఉత్తర భారతంలో అర్చకుల కోసం సంక్షేమం కోసం అది ఆలోచిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఘనపాటి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇన్సూరెన్స్ టెస్ట్ పెట్టి ఒక 3,000 మందికి వారికి ప్రయోజనం కలిగేటట్టుగా ఒక ట్రస్ట్ ఒకటి జరుగుతున్నది. అలా ఏ ధర్మం అంటే మీకు రూపం రూపాయి యొక్క విలువ మీకు తెలుసు, ధర్మ యొక్క విలువ వాళ్ళకి తెలుసు. ఈ రూపాయి యొక్క విలువను ధర్మ యొక్క విలువను ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎక్కడ ఏ ధర్మం చేస్తే మనం ఎలా చేస్తే నైపుణ్యం ఉంటుంది, ఎలా చేస్తే పుణ్యం ఉంటుంది, ఆ నైపుణ్యము పుణ్యము రెండూ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తే ఈ మోడల్ని ఈ డెవలప్మెంట్ మోడల్ని మనం ఉత్తర దేశానికి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అందుకని డెవలప్మెంట్ మోడల్గా దక్షిణ దేశంలో అంటే మీ పక్కన ఈ జంక్షన్ కనుక ఉత్తరం దక్షిణానికి జంక్షన్ కనుక ఈ విజయవాడ ఈ విషయంలో కూడా జంక్షన్గా ఉండి ధర్మ ప్రచార విషయంలో కూడా విజయవాడ అనేది ఒక ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా ఇది ఉదాహరణగా ఉండి ఈ మోడల్ని మనం ఉత్తర దేశానికి కూడా దక్షిణ బుద్ధి ఉత్తర శక్తి అలా ఉత్తర దేశంలో కూడా మనం వాళ్ళు వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది, ధైర్యం చాలా ఉంటుంది, వాళ్ళకి అధికారం కూడా చాలా ఉంది వాళ్ళకి. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడ చేయగలిగే విషయాలన్నీ కూడా సౌమ్యంగా సవ్యంగా సాత్వికంగా సౌజన్యంతో అన్నీ చేసి ఈ ధర్మ ప్రచారానికి అంటే ధర్మం విస్తృతమైన ధర్మం ఇక్కడ ఉన్నది. ఈరోజు ఉదయం మధ్యాహ్నము ఒక దాదాపు ఒక 30 అగ్నిహోత్రులు అందరూ కలుసుకుని ఈరోజు ఇష్టి అన్నీ చేయటం, ఈ వేద పరీక్షలన్నీ జరపటం, రేపు కృష్ణా జిల్లా వేద సభ అన్నీ జరగబోతుంది. అలా ఈ తాడేపల్లి వేద పాఠశాలకి ఇక్కడి నుంచి మీరందరూ దాన ధర్మాలు చేస్తున్నారని విన్నాము. ఆ గ్రామానికి కూడా వెళ్ళి చూసినాం, అది వాళ్ళు కూడా ఈ వేద పరీక్షలకు వచ్చారు, ఈరోజు కొంతరు వచ్చారు. అలా ఈ వేదము శాస్త్రము ఉపనిషత్తులు శాస్త్రీయ సంగీతము వాల్మీకి రామాయణము భాగవతాలు భారతం నీతి శాస్త్రం నృత్యము శిల్పము ఇలా మన హిందూ ధర్మానికి సంబంధించిన విద్యా విధానాలు ఏమి ఉన్నాయో బుర్రకథలు ఇవన్నీ కూడా మనం అక్కడక్కడ ప్రోత్సాహం చేయటం ద్వారా కొన్ని ప్రభుత్వాలతో సహా చేయవచ్చు,
కొన్ని మనమే చేయాల్సిన అవసరాలు ఉంటాయి. దీన్ని చూసి మనం గుర్తించి మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ తద్వారా అందరికీ మంచిది కలగాలని కంచి కామాక్షి అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. శ్రేయో భూయాత్ సకల జనానాం. హర హర శంకర, జయ జయ శంకర. స్వామివారికి ఎస్కేపీవీవీ హిందూ హై స్కూల్స్ కమిటీ పక్షాన అనేకానేక నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ విద్యా సంస్థ మీద ఉండాలని వారిని మరీ మరీ ప్రార్థన చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చునండి, ఇబ్బంది కలిగించవద్దు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. కింద వస్తారు.